ప్లాస్టిక్ మరియు మనం మనమందరం ఉపయోగించే దువ్వెన ఏ పదార్థంతో తయారు చేయబడింది ఇది కూడా ఒక ప్రశ్నేనా సమాధానం చాలా సులభం ప్లాస్టిక్ కానీ ప్లాస్టిక్ ఆవిష్కరణకు ముందు నుండే మనం దువ్వెనను ఉపయోగిస్తున్నాం ఆ సమయంలో దువ్వెన దేంతో తయారు చేసేవారు పూర్వకాలంలో బంకమట్టి లోహం గాజు కలప లేదా దంతాలు వస్తువులను తయారు చేయడానికి ఉపయోగించేవారు కానీ వాటి వాడకంలో చాలా ఇబ్బందులు వచ్చాయి ఉదాహరణకు నీటిలో నానబెట్టినట్లయితే చెక్క చెడిపోతుంది గాజు మరియు బంకమట్టితో చేసిన వస్తువులు పెళుసుగా ఉంటాయి లోహంతో చేసిన వస్తువులకు బరువు ఉంటుంది మరియు ఇనుప వస్తువులు తుప్పు పట్టవచ్చు ప్లాస్టిక్ యొక్క ఆవిష్కరణ జరిగిన తరువాత ఈ కష్టాలన్నీ దూరమయ్యాయి ప్లాస్టిక్ తుప్పు పట్టదు నీటిలో నానబెట్టినట్లయితే పాడవ్వదు లేదా కుళ్ళిపోదు ఇది తేలికగా మరియు బలంగా ఉంటుంది అలాగే ఇది కలప దంతాలు మరియు లోహం కంటే చాలా చౌకగా ఉంటుంది ప్లాస్టిక్ ను కావలసిన ఆకారంలో తయారు చేయవచ్చు ప్లాస్టిక్ అనే పదం ప్లాస్టికోస్ అనే గ్రీకు పదం నుండి మరియు ప్లాస్టికస్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది ఈ రెండు పదాలకు అర్థం ఏ ఆకారాన్ని అయినా చేయవచ్చు అలెగ్జాండర్ పార్క్స్ చెట్ల సెల్యులోజ్ నుండి ఒక పదార్థాన్ని తయారు చేసి ఒక దువ్వెన మరియు బటన్ను ఒక ప్రదర్శనలో ఉంచాడు సెల్యులోజ్ నుండి తయారైన ఈ పదార్థం ప్రపంచంలోని మొట్టమొదటి ప్లాస్టిక్ అని చెప్పవచ్చు 1869లో అమెరికాలోని జాన్ వెస్లీ హయత్ సెల్యులోజ్ నుండి అలాంటి ఒక పదార్థాన్ని తయారు చేశాడు అతను ఈ పదార్థానికి సెల్యులాయిడ్ అనగా సెల్యులోజ్ అని పేరు పెట్టాడు ఫోటోగ్రఫీ ప్రారంభ దశలో ఫిల్మ్ యొక్క ముఖ్యమైన భాగం సెల్యులాయిడ్ తో చేసినది దీనితో తయారు చేసిన అద్దాలు దువ్వెనలు ఆభరణాలు దంతాలతో చేసిన వస్తువుల కంటే చౌకగా ఉండేవి అందుకే ప్రజలు వాటిని ఎక్కువగా ఉపయోగించడం ప్రారంభించారు మరియు సెల్యులాయిడ్ యొక్క ప్రాముఖ్యత పెరగడం ప్రారంభమైంది 1907లో అమెరికాకు చెందిన లియో బెక్లాండ్ బేకలైట్ ను కనుగొన్నాడు వాస్తవానికి అప్పటి నుండి ఆధునిక ప్లాస్టిక్ మరియు దాని ఉపయోగం ప్రారంభమైంది 1920 నుండి 30లలో పాలిస్టర్ పివిసి మరియు నైలాన్ వంటి వివిధ రకాల ప్లాస్టిక్లు కనుగొనబడ్డాయి ఈ పేర్లు మనందరికీ సుపరిచితమే వాటితో ఏ ఏ వస్తువులు తయారయ్యాయో చెప్పగలరా పివిసి పైపులు నైలాన్ మరియు పాలిస్టర్ దారాలు మరియు బట్టలు నైలాన్ తాడు రెండవ ప్రపంచ యుద్ధంలో ప్లాస్టిక్ పరిశ్రమ అభివృద్ధి చెందింది సైనిక ఉపయోగం కోసం వాహనాల టైర్లు గూడారాలు తాళ్ళు వంటి అనేక వస్తువులు ప్లాస్టిక్ తో తయారు చేయడం ప్రారంభించారు దీని తర్వాత పాలిఎథిలిన్ టెరాఫ్థలైట్ వంటి అనేక ఇతర రకాల ప్లాస్టిక్లు కనుగొనబడ్డాయి మనం ఉపయోగించే ప్లాస్టిక్ సీసాలు పెట్ ప్లాస్టిక్ తో తయారు చేస్తారు ప్రస్తుతం ప్యాకేజింగ్ లో స్టైరోఫోమ్ చాలా ఎక్కువగా ఉపయోగించబడుతోంది పాలిప్రొపలిన్ అంటే పిపి ఇది వివిధ వస్తువుల తయారీ ప్యాకేజింగ్ మరియు మోటారు పరిశ్రమలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది మొబైల్ కవర్లు కూడా దీని నుండే తయారవుతాయి బేకలైట్ కనుగొన్న తర్వాత దాదాపు 100 సంవత్సరాలలో ప్లాస్టిక్లు మరియు ప్లాస్టిక్ తో చేసిన వస్తువులతో మన జీవితాలు ముడిపడిపోయాయి ఈ గ్రాఫ్ ద్వారా 1996 నుండి 2017 వరకు కేవలం 21 సంవత్సరాలలో భారతదేశంలో ప్లాస్టిక్ వాడకం 100%కి పైగా పెరిగిందని మనం అర్థం చేసుకోవచ్చు ప్లాస్టిక్లు ఎక్కడెక్కడ ఉపయోగించబడతాయి ప్లాస్టిక్ ఒక విద్యుత్ యొక్క అవాహకం అంటే ప్లాస్టిక్ ద్వారా విద్యుత్ ప్రవహించదు వైర్లు ఇతర ఎలక్ట్రికల్ ఉపకరణాలు మరియు వలయాలలో ప్లాస్టిక్ వాడకం వలన వాటి ఖరీదు తగ్గుతుంది ఎలక్ట్రానిక్ వస్తువులు ఎక్కువ మందికి చేరడానికి వీలు కల్పిస్తుంది వైద్య రంగంలో కూడా చాలా వస్తువులు ప్లాస్టిక్ తో తయారవుతాయి మందుల సీసాలు మాత్రల ప్యాకెట్లు సెలైన్ బాటిల్స్ శస్త్రచికిత్స పరికరాలు గ్లౌజులు మరియు వివిధ రకాల ట్యూబ్లు వంటివి నీటిలో ముంచినప్పుడు కూడా ప్లాస్టిక్ చెడిపోదు కాబట్టి బూట్లు రెయిన్ కోట్స్ కార్ కవర్స్ మొదలైనవన్నీ ప్లాస్టిక్ తో తయారవుతాయి మనం ప్లాస్టిక్ యొక్క చాలా ప్రయోజనాలను చూసాము కానీ ప్రశ్న ఏమిటంటే ప్లాస్టిక్ వస్తువులు నిరుపయోగంగా మారినప్పుడు వాటితో మనం ఏం చెయ్యాలి
వ్యర్థ ప్లాస్టిక్ ఎక్కడికి పోతుంది? ఇది ప్రకృతిని, పర్యావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలను కనుగొనండి, మీలో మీరు చర్చించుకోండి, మరియు ప్లాస్టిక్ ఉత్పత్తుల వల్ల తలెత్తే సమస్యలను వివరించడానికి ప్రయత్నించండి.